ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఇటువంటి భయంకరమైన దినాన్ని ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు? ఫర్ అస్ ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే, ఫర్ జీసస్ ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్రైడే. మనము సంతోషిస్తున్నాం ఆయన ఈ దినము కలువరి సిలువలో ఏడుస్తూ ఉన్నాడు, గాయపడుతూ ఉన్నాడు, నొప్పిలు భరిస్తూ ఉన్నాడు, పాపాన్ని సహిస్తూ ఉన్నాడు. యా వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. లెట్స్ గో టు జెనసిస్ ఆదికాండము 3వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. యా అందుక ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, నీవు చేసింది ఏమిటి అని దేవుడు అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. దేవుడు ఒక వ్యక్తికి ఒక తోటని అప్పగించాడు. అక్కడ రాయబడలేదు, కానీ దేవుడు అతనికి ఇచ్చింది తోట కాదు, దేవుడు అతనికి ఇచ్చింది తాళాలు. God has given him keys. దేవుడు అతనికి తాళాలు ఇచ్చాడు. దేవుడు అతనికి తాళాలు ఇచ్చినప్పుడు ఆ తాళాలు తీసుకొని ఏదైన తోటలోకి ప్రవేశించాడు. గమనించండి, దేవుడిచ్చింది ఏదైన తోట తాళాలు కాదు. ఓకే, ఏదైన తోట తాళాలు కాదు. దేవుడు ఒక తాళపు చెవినిచ్చాడు, దాంట్లో చాలా తాళాలు ఉన్నాయి. సో దేవుడు ఆ వ్యక్తికి ఒక తాళపు చెవిచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏదైన తోటలో కొంతకాలము నివాసం చేస్తూ సహవాసం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇంకొక వ్యక్తితో ఈ కుటుంబము సహవాసము చేయాల్సి వచ్చింది. దేవుడు ఆ కీస్ ఆదాము దగ్గర ఉన్నన్ని రోజులు దేవుడు ఆదాముని ఏమనలేదు. బికాజ్ దేవుడు ఇష్టానుసారంగానే ఆదాముకు దేవుడు ఆ తాళపు చెవిని ఇచ్చాడు. అండ్ గాడ్ హింసెల్ఫ్ He gave that keys to Adam. ఆ తాళాలు ఇచ్చాడు. సో చూడండి, దీంట్లో చాలా రకాల తాళాలు ఉన్నాయి. ఓకే, ఒక మేబీ 3-4 కీసెస్ ఉన్నాయి, 2-5 ఉన్నాయి. యా దేవుడు ఆదామును పిలిచి ఆదాముకి ఆ తాళాలు ఇచ్చాడు. ఈ తాళాలు జాగ్రత్తగా పెట్టుకో అన్నాడు. సరే, ఆయన తాళాలు జాగ్రత్తగా పెట్టుకున్నాడు. తాళాలు జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు కొంతకాలం బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ తాళాలు మిస్సింగ్. ఓకే, కీస్ ఆర్ మిస్సింగ్. బాగా గమనించండి, తాళాలు మిస్సింగ్. ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు దేవుడు. తాళాలు ఇచ్చేసాడు, ఇంకా దేవుడి దగ్గర తాళాలు లేవు. ఓకే, తండ్రి అయిన దేవుడి దగ్గర తాళాలు లేవు. ఆదాముకి ఇచ్చేసాడు తాళాలు. ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాముకి ఒక భార్యని చేసి పెళ్లి చేసిన తర్వాత ఈమె రోజు అతన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు
కొన్ని రోజుల తర్వాత ఆదాము మెల్లగా అవ్వకి చేశాడు. ఏ తాళాలు? తండ్రి అయిన దేవుడు ఆదాముకిచ్చిన తాళాలు మెల్లగా అవ్వకిచ్చేశాడు. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఈమె ఈమెతో సహవాసం చేసింది కాబట్టి ఈయన ఆమెకి ఇవ్వగలిగాడు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈమె ఈయనతో సహవాసం చేయలే, ఈమె ఈయనతో సహవాసం చేశాడు. ఈయన పేరు ఏం పేరు? సర్పము. సాతాను వేరే, మళ్ళీ వాడు మళ్ళీ వస్తాడు. ఈయన పేరేం పేరు? సర్పము. ఈమె ఈయనతో సహవాసం చేయడం స్టార్ట్ చేసింది. హియర్ కమ్స్ ద లార్డ్. దేవుడు చేశాడు. ఆదామా ఆదామా ఆదామా, చదవండి అందరు చూడండి ఆ స్క్రిప్చర్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. యా, ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. చూడండి, ఆదామును దేవుడు అడుగుతున్నాడు ఇండైరెక్ట్ గా, తాళాలు ఎక్కడున్నాయి నానా, ఏం చేసేవు తాళాలని. అప్పుడు ఆయన అన్నాడు, నీవు నాకు ఇచ్చావు కదా ఆ స్త్రీ, ఆ స్త్రీకి ఇచ్చానన్నాడు. యాక్చువల్లీ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు సర్పం దగ్గర ఉన్నాయి. కానీ ఆదాము సర్పం పేరు చెప్పట్లేదు, ఆదాము అవ్వ పేరు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిందా అవ్వకే. నువ్వు నాకు ఇచ్చావు కదా, ఆమెకి ఇచ్చాను నేను అంటున్నాడు. ఇచ్చావా? ఆ ఇచ్చేసాడు ఫ్రీ. ఇంకా దేవుడు చూడండి ఆదాముని పక్కన పెట్టేశాడు తరుగు పక్కకి. హవా హవా, తాళాలు ఎక్కడా అని అడుగుతున్నాడు. లుక్ ఎట్ దట్, చదవండి మా. ఆ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినను. ఆ స్త్రీ ఆ వృక్ష ఫలము నాకు తినిగా. ఓకే, దట్స్ నెక్స్ట్. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, నువ్వు ఏం చేసావు అని దేవుడు అవ్వను అడుగుతున్నాడు తాళాలు ఎక్కడని. యా నెక్స్ట్. స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. నేను ఇండైరెక్ట్ గా ఏమంటుంది, నేను తాళాలు సర్పానికి ఇచ్చేసానని. యాక్చువల్లీ తాళాలిట్టి వీడికిచ్చిన మరుక్షణమే వీడు లూసిఫర్కి అందజేశాడు. ఇంక వాడి దగ్గర లేవు, వాడి దగ్గర ఫస్ట్ ఇతను అడిగాడు తాళాలు లేవు అంటున్నాడు, నెక్స్ట్ ఇతను అంటున్నాడు తాళాలు లేవు అంటున్నాడు. వీడి దగ్గరికి వచ్చాడు, రేయ్ తాళాలు ఏం చేశారు అంటే, లేవు 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 లేవు, నేను ఎప్పుడో ఇచ్చేసా, నేను ఎప్పుడో ఇచ్చేసా. తాళాలు పోయినాయి, తాళాలు పోయాయి. పక్కన చెప్పండి, తాళాలు పోయాయి, తాళాలు పోయాయి, తాళాలు పోయాయి. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ ఎతకాల, ఏదైనా తోటలో ఎతకాల, దొరకల లేవు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫెన్సింగ్ పైనుంచి అవతల వేసాడు, అది అవతల వెళ్ళిపోయినాయి. వీడి దగ్గర చెక్ చేశాడు తండ్రి, వీడి దగ్గర లేవు. ఆదాం దగ్గర, అవ్వ దగ్గర చెక్ చేశాడు, అవ్వ దగ్గర లేవు. సర్పం దగ్గర చెక్ చేశాడు, సర్పం దగ్గర లేవు. లేకపోగా ఇతను కష్టపడడం స్టార్ట్ చేశాడు. లేకపోగా ఈమె ప్రసవించడం, వేదన పడడం స్టార్ట్ అయిపోయింది. లేకపోగా వీడు పాము నిలబడేటోడు, ఈరోజు మనం చూస్తున్నాం కదా పాక్కుంటుంది, అలా అయిపోయాడు. వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ కీస్, వాట్ యు విల్ బికమ్? నువ్వు నీ జీవితంలో తాళపు చెవులు లేకపోతే ఏమైపోతావు తెలుసా? శపించబడిపోతావు. గర్భవేదన, ప్రసవ వేదన అన్నీ, ఇంకా రకరకాల. ఇక చూడండి ఆడవాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో నొప్పులు, బాధలు, వేదనలు, భయంకరమైనటువంటి కష్టాల గుండా స్త్రీలు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు పలికిన మాటలు కాదవి. దేవుడు ముందుగా చెప్పాడు, ఆజ్ఞ అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమము. When you commit sin, you will be cursed.
చూడండి, ఎవరి ఇంటి తాళాలు ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇంటి తాళాలు ఆదామును నమ్మి ఆదాముకి ఇచ్చాడు. ఆదాము వచ్చి ఎవరి చేతిలో పెట్టింది? అవి ఎవరికి ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది? సర్పానికి ఇచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు దేవుడికి అర్జెంటుగా తాళాలు కావాలి. కావాలా? హియర్ కమ్స్ ద ఫస్ట్ ఆటమ్, ఫెయిల్ అయిపోయాడు తాళాలు తేడంలో. సెకండ్ ఆటమ్, ఫెయిల్ అయిపోయాడు. థర్డ్ ఆటమ్, ఫెయిల్ అయిపోయాడు. ఫోర్త్ ఆటమ్, ఫెయిల్ అయిపోయాడు. ఫిఫ్త్ ఆటమ్, ఫెయిల్. టెన్త్ ఆటమ్, ఫెయిల్. హండ్రెడ్ ఆటమ్, ఫెయిల్. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ప్రతి సేవకుడు ఒక ఆదామే ఫెయిల్ అయిపోయాడు. బ్యూటీ ఏంటంటే, మీకు ఇంకొక స్క్రిప్చర్ చూపిస్తాను. లెట్స్ గో టు ఐ థింక్ 2 Corinthians 4:4. రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 4:4. ఈ సర్మన్ చాలా జాగ్రత్తగా వినండి. దిస్ గుడ్ ఫ్రైడే సర్మన్ విల్ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఆగండి, తెలుగు బైబిల్లో ఉంది ఈ యుగ సంబంధమైన దేవత. ఆ దేవతలు దేవుళ్ళు మనకు అర్థం కాదు. ఓకే, సో లెట్స్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్. చూద్దాం ఇంగ్లీష్ లో ఏమని రాస్తుందో. ఇన్ హూమ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. అది చాలు, అయిపోయింది. హూ ఈస్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ భూమికి, ఈ లోకానికి దేవుడెవరు? ఎవరు? ఎవరు వినబడలా? సాతాను. ద బైబుల్ సేస్ నాట్ జీసస్, నాట్ ఫాదర్, నాట్ ద హోలీ స్పిరిట్. అందుకే దా చదువు గారా, ఈ యుగ సంబంధమైన దేవతని. ఆ దేవత ఎవరో కాదు, ఈడే లూసిఫర్. హీ బికేమ్ గాడ్ of this universe. He became God of this world. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి దానికి వాడు దేవుడైపోయాడు. ఎందుకు తెలుసా? వాడి దగ్గర తాళాలు ఉన్నాయి. ఎవరి దగ్గర తాళాలు ఉంటాయో వాడు దేవుడు. దేవుడే అంటున్నాడు ఈ యుగ సంబంధమైన దేవతని. Who is Lucifer? Lucifer is a god of this world. ఎవరోడు? ఎవరోడు? అదే వాడి వాడి డిజిగ్నేషన్ ఏంటి? వాడి డిజిగ్నేషన్ ఏంటి? ఇస్ గాడ్, ఇస్ గాడ్, ఈస్ గాడ్. వాడు దేవుడు. ఈ భూమికి వాడు దేవుడు. వాడు దేవుడై ఉన్నాడు ఈ భూమి మీద. దాట్స్ వై people are worshiping this devil. ee bhoominda devudikanna vaadiki ekku aaradhanalu jarugutunnayi. ee bhoominda manushulakanna, ee bhoominda sarvashaktigala devudikanna, ee bhoomilo unna aa devudiki ekku aaradhanalu jarugutunnayi. emaindi devudu enduku inta pedda maata nesadu? He is the God of this world. He is a God of this world. Mari vere vaadu paripalistundaga manamu aa bhoominda unnam. Aa bhoominda unnam manam. Paralokamlo unde devudu evaru? Tandrini devudu, devudu manaku. Manam ekkada unnam? Bhoominda. Ee bhoomiki devudu evaru? Aa porapatna elsadai aneru. No. పొరపాటున యేసుక్రీస్తు మెస్సయ అనేరు. నో. పొరపాటున హోలీ స్పిరిట్ అనేరు. ఖచ్చితంగా కాదు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆడమ్ లాస్ట్ హిస్ కీస్. ఈవ్ లాస్ట్ హిస్ కీస్. పోయినాయి తాళాలు, పోయినాయి. ఎప్పుడైతే ఆదాము తాళాలు పోగొట్టుకున్నాడో ఆ రోజు నుంచి ఆదాము శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఏ రోజైతే అవ్వ తాళాలు పోగొట్టుకుందో ఆ రోజు నుంచి అవ్వ శాపగ్రస్తుడుగా, శాపగ్రస్తురాలుగా మారిపోయింది. అండ్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? ఈ భూమిలోకే ఎందుకు రావాలి? జూపిటర్, మార్స్ ప్లానెట్ ఆ ఏరియాకి వెళ్ళచ్చు కదా.
why the Lord Jesus came to this world like a mankind. ఆయన దేవుడిలా ఎందుకు రాలేదు, ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? There is a lot of secrets. జాగ్రత్తగా వినండి. ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవాళిగా వచ్చాడంటే, దేని కొరకు చెప్పాలి గట్టిగా? అందరూ అనుకుంటారు నీ కొరకు నా కొరకు అని, ఛాన్సే లేదు. There is an inner meaning why Jesus came to this world. దేనికి వచ్చాడు చెప్పాలి గట్టిగా. ఎదుగుతున్నాడు భూమి మీద, పాకిస్తాన్లో ఉందా, ఇండియాలో ఉందా, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, అమెరికాలో ఉందా, చైనాలో ఉందా, ఈ తాళాలీడు ఆడబెట్టాడు అని వెతుకుతున్నాడు యేసు ప్రభు. ఆయన వచ్చిన రోజు నుంచి వెతుకుతున్నాడు. హీ సర్చింగ్ దిస్ కీస్. తండ్రి పోగొట్టుకోలా, తండ్రి ఇస్తే వీడు పోగొట్టుకున్నాడు. సో ఆదాము పోగొట్టుకున్న ఈ తాళపు చెవులను యేసు ప్రభు కనిపెట్టడానికి వచ్చాడు. 30 ఇయర్స్ కనిపెట్టలా, 30 ఇయర్స్ యేసు ప్రభుకి కనిపించిన తాళాలు ఎక్కడున్నాయి ఇవి అని యేసు ప్రభు వెతుకుతుండగా యేసు ప్రభుకి అర్థమైనటువంటి మాట, లెట్స్ గో టు మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము యా 7 నుంచి చదువుకుందాం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. యా మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఎవరిని? యేసు ప్రభుని ఇంకొంచెం ఎత్తైన చోటికి తీసుకెళ్లిపోయాడు. ఈ లోక రాజ్యములన్నిటినీ, ఏంటవి? ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా. చూడు ఇవన్నీ చూడు ఈ షాపులు, ఈ అధికారాలు, ఇవన్నీ చూడు. ఎన్ని కావాలా నీకు? ఎన్ని కావాలనుకుంటే ఎవరికి మొక్కమన్నాడు? ఈ రాజ్యములో ఉన్నవన్నీ, ఈ భూమి మీద ఉన్న ఈ అధికారాలు, ఈ మహిమలు, ఇవన్నీ నీకు కావాలనుకుంటే నాకు మొక్క అన్నాడు. వర్షిప్ మీ అంటున్నాడు, బికాజ్ హీఈస్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన ఏమై ఉన్నాడు లూసిఫర్ గారు? ఈ లోకానికి ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు కాకుండా ఈ భూమి మీదకి వచ్చాడు. హీ బికేమ్ అండ్ హీ కేమ్ లైక్ ఎ మ్యాన్. ఆయన ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభుని ఇలా తీసుకొచ్చి అన్ని చూపిస్తున్నాడు. ఏ చూడు, ఎన్ని నీకు కావాలనుకుంటే నాకు మొక్కు. వర్షిప్ మీ ఐల్ గివ్ యూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ గ్లోరీ అండ్ ట్రెజర్స్ అంటున్నాడు లూసిఫర్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆ సందర్భంలో యేసు ప్రభు అక్కడ దేవుడు కాదు, హీఈస్ ఎ మ్యాన్. ఆయన ఒక మనిషి. ఎందుకు వాడు ఇంత భయంకరంగా శోధిస్తున్న యేసు ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, యేసు ప్రభు కావాల్సింది ఏంటి? తాళాలు. ఏం కావాలా యేసు ప్రభుకి? ఏం కావాలా? ఎవరు తాళాలు? తండ్రి అయిన దేవుడు ఆదాముకిచ్చిన తాళాలు. కనిపించట్లేదు. మీరు గమనించండి, ఈ గుడ్ ఫ్రైడేకి యేసు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు? ఈ గుడ్ ఫ్రైడే కాదు, ఆయన సిలువెక్కినప్పుడు. ఎవరికి అంత ఐడియా లేదా? ఆయన సిలువెక్కినప్పుడు, ఆయన సిలువెక్కినప్పుడు ఆయన ఏజ్ ఎంత? 33 and half. I was asking Holy Spirit, what is the meaning of this?
33 ఏంటి? మీరు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూశారు, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని, యేసు ప్రభుని చాలా రకాలుగా చూశారు. అదే రాంగ్ ఇమేజ్ అది. ఎందుకంటే అక్కడ యాక్ట్ చేసింది ఎవరు తెలుసా? 40-50 సంవత్సరాలు అతను. ఆ సినిమాలో యాక్ట్ చేసింది ఎవరు? 40-50 సంవత్సరాలు అతను యాక్ట్ చేశాడు. మరి మీకు యేసు ప్రభు ఎలా ఉంటాడని మీకు తెలుస్తుంది? మీకు తెలీదు. మరి యేసు ప్రభు ఎలా ఉంటాడు అని మీరు నన్ను అడిగితే అలానే ఉంటాడు. చెప్పండి రా. ఐఎమ్ నౌ 33. ఐఎమ్ నౌ 33. ఇప్పుడు చెప్పండి, ఏసయ్యా ముసలివాడికి తెల్లంటుకలు ఇట ఇడ్చుకుంటూ, షుగర్ బీపీ, థైరాయిడ్, తర్వాత 60+, ఆ ముఖం తీసేయండి మీ ఇమేజ్లో, మీ మైండ్లో. మీ మైండ్లో ఆ ఇమేజ్ తీసేయండి ఫస్ట్. మీరు చూసిన సినిమాలు రాంగ్, మీరు క్రియేట్ చేసిన ఆ ఇమేజ్ మొత్తం రాంగ్. బికాస్ యాక్ట్ చేసిన అతను 40-50 ఉన్నాడు. మేబీ 33 అతను పెడితే బాగుండేదేమో సినిమా. పాపం డైరెక్టర్కి అర్థం కాల. వాజ్ అమేజింగ్. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకైనా 33 సంవత్సరాలప్పుడే ఆగిపోయాడు అని. ఇంకొక రెవల్యూషన్ ప్రభు నాకు తెలియపరిచినప్పుడు నేను దానికి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఆయన గడ్డం ఉంది, నాకు గడ్డం లేదంతే. ఆయన మీసాలు, నాకు మీసాలు లేవంతే. హలో. ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం గడ్డాలు గిడ్డాలు, ఆయన నాజీరు చేయబడ్డాడు కాబట్టి ఆయన షేవింగ్ బ్లేడు కత్తిర పెట్టలేదు ఆయన ముఖం మీద. ఇక మనకు అటువంటి ఆచారాలు ఏమి లేవు కాబట్టి రోజు తీయడమే, రోజు తీసుకోండి. ఆ దాటిపోయాడు. యేసు ప్రభు ఆయన నెరవేర్చి దాన్ని ఓకే చేసి దాన్ని కొట్టేశాడు. ఆమెన్, ఆమెన్. ఇప్పటికీ చాలామందిని యేసు ప్రభుని ఫాలో అవుతుంటారు. యేసు ప్రభుని ఫాలో అవ్వరు, యేసు ప్రభు డ్రెస్ సెన్స్ని ఫాలో అవుతుంటారు. పెద్ద అంగి వేసి జుట్టు పెంచేసి, సిలువ వేసి జుట్టు పెంచేసి. ఈరోజు కూడా చాలామంది బయట రోడ్లో ర్యాలీ చేస్తుంటారు సిలువ. మా బాబాయ్ బలి కొడతారు అతన్ని. 33 Why Jesus stopped his life at the age of 33? ఎందుకు యేసు ప్రభు 33 సంవత్సరాల్లో తన జీవితాన్ని ఆపేశాడు, సిలువెక్కేశాడు అంటే, జాగ్రత్తగా వినండి, పక్కన వాళ్ళు చెప్పండి జాగ్రత్తగా వినండి, చెవులు జాగ్రత్త, మనసు జాగ్రత్త, ఆత్మ జాగ్రత్త, హృదయం జాగ్రత్త, అలర్ట్గా ఉండండి. The Lord said me, the Holy Spirit said me, Adam was 33. అర్థం కాల. Adam was 33 when he was fall down from the glory. ఆదాము పాపము చేస్తున్నప్పుడు పండు తిన్న సంవత్సరం 33 సంవత్సరాలు. ఆమెన్, ఆమెన్. మేబీ మీరు బైబిల్ ఎక్కడైతే దొరకదు. This is from the Holy Spirit. ఇంకోటి, ఆదాము ఇలా పొట్ల. Adam was born as adult. ఆదాము ఎలా పుట్టాడు? డైరెక్ట్గా 33 సంవత్సరాలకు పుట్టాడు. When Adam was born, he was 33. Amen. యా యాడమ్, ఈ మమ్మీ పేరు ఏం పేరు? యాడమ్ ఫస్ట్ బర్త్డే ఎక్కడ జరిగింది నాన్న? యాడమ్ పెద్ద మనిషి ఎప్పుడు అయ్యాడు? యాడమ్ 7th class ఎప్పుడు చదివాడు? నో. యాడమ్ ఫస్ట్ స్కూల్ ఎక్కడ, స్కూలింగ్? నో. When Adam was born, he was 33. ప్రభు రాస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఓ మై గాడ్, ఎందుకు నువ్వు 33 సంవత్సరాలకి చనిపోవాలి అంటే, ఈ వ్యక్తి 33 సంవత్సరాలకి పడిపోయాడు, అదే 33 సంవత్సరాల్లో నేను లేచి చూపిస్తాను ఈ ప్రపంచానికి అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. అండ్ హీ వాజ్ నాట్ రోస్ట్ ఆన్ 34th year. ఆయన 34th సంవత్సరం లేలా, 33th సంవత్సరం లేచాడు. ఆమెన్,
హల్లెలూయా. ఒక ఆదాము 33 సంవత్సరాలకి పడిపోయాడు, కానీ ఈ కడపటి ఆదాము 33 సంవత్సరాలకి పడిపోలా, 33 సంవత్సరాలకి లేచి నిలబడి ఇలా కూడా ఉండొచ్చు అని చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. జీసస్ వాస్ ద రోల్ మోడల్ టు దిస్ వరల్డ్. ఆయన ఈ భూమిలో అనేకులకి మార్గదర్శిగా ఉన్నాడు. ఎందుకంటే 33 సంవత్సరాల్లో అందరూ ఏమంటారు తెలుసా, యవ్వన దశలో బాగా పడిపోతారు, అస్సలు భలే పడిపోతారండి. నువ్వు మొదటి ఆదాము చూస్తే ఖచ్చితంగా పడిపోతావు, కడపటి ఆదామును చూస్తే పడిపోవు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆదాం ఫస్ట్ పడ్డ ఎక్కడ జరిగింది? లేదు. ఆదాం పుట్టడం ఎలా పుట్టాడు? యవనస్తుడుగా 33 ఏజ్తో పుట్టాడు. ఆమెన్. ఆయన పుట్టిన దినము కొనసాగుతూ ఉంటే ఆ దినమే ఆ రోజు ఆయన పడిపోయాడు. తాళాలు ఇస్తే ఏం చేశాడు? ఆమెకి ఇచ్చాడు. ఆ మహాతల్లి మామతల్లి ఈమెకి తాళాలు ఇస్తే ఎవరికి ఇచ్చింది? ఆయనకి ఇచ్చింది, పెద్దానికి, మామూలైనగా సర్పానికి ఇచ్చేసింది. చూడండి, దేవుడు ఇతను ఎంక్వైరీ చేశాడు, నాన్న తాళాలు అంటే అక్కడ ఇచ్చానన్నాడు. ఓకే, నువ్వు పక్కకు పో. తాళాలు అంటే అక్కడ ఇచ్చానన్నాడు. ఎవరా తాళాలు? ఏవి లేవు, 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 లేవు. మీరు గమనించారా, పాత నిబంధనలో ఎన్ని కష్టాలు పడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు, పాత నిబంధనలో ఎన్ని భయంకరమైనటువంటి వేదనలు పడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళందరి కొరకు దేవుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఆదామును రిలీజ్ చేశాడు. ఫస్ట్ ఆడమ్ ఫెయిల్డ్, సెకండ్ ఆడమ్ ఫెయిల్డ్. ఫస్ట్ ఆడమ్ ఆయన, సెకండ్ ఆడమ్ నోవా, థర్డ్ ఆడమ్ రకరకాలుగా ఉన్నారు, ఫోర్త్ ఆడమ్, ఫిఫ్త్ ఆడమ్, సిక్స్త్ ఆడమ్, సెవెంత్ ఆడమ్, అందరూ ఫెయిల్ అయిపోయారు పాత నిబంధన మలాకి వరకు. అండ్ హియర్ కమ్స్ ద లాస్ట్ ఆడమ్. ఇంకా ఇతను పంపించేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే తాళాలు దొరకట్లేదు. కీసు, కీసు, ఆ కీసు దొరకట్లే. ఇప్పుడు ఈ కీసు ఎక్కడ ఉన్నాయి? వీడు ఎక్కడ దాచిపెట్టాడు ఈ తాళాలు? ఎక్కడ దాచిపెట్టాడు ఈ తాళాలు? That's the secret. అపవాది ఈ యొక్క తాళాలను ఎక్కడ దాచిపెట్టాడు తెలుసా? ఎక్కడ? పాతాళంలో దాచిపెట్టాడు. తాళాలు తీసుకుని ఎక్కడ పెట్టాడు? తాళాలు తీసుకుని ఎక్కడ పెట్టాడు? తాళాలు తీసుకుని ఎక్కడ పెట్టాడు? ఆడ పెట్టాడు. ఇంకా కనిపించలే తాళాలు. ఎక్కడున్నాయి, 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 ఎక్కడున్నాయి? యేసు ప్రభుకు అర్థం కాల. కొన్ని రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుకు తెలియపరిచాడు. ఇన్ని సంవత్సరాలు అయింది, వీళ్ళందరూ ఎక్కడికి పోయారు అని దేవుడు ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు యేసు ప్రభు, ఎవ్వరూ కూడా చాలామంది పరలోకం వెళ్ళలా. పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన నీతిమంతులు, పాత నిబంధనలో ఉన్న ఎవరు కూడా పరలోకానికి అందరు వెళ్ళలా. కొందరే వెళ్ళారు, కొందరే వెళ్ళారు. అప్పుడు దేవుడు యేసు ప్రభు దీన్ని వెతకడం ప్రారంభించాడు. వీళ్ళందరూ చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారు? Then he started digging back. Then he got to know the keys was in hell. పాతాళములో ఉన్నాయని యేసు ప్రభుకి అర్థమైంది. వెళ్ళి తెచ్చుకోవచ్చుగా పాతాళంకి వెళ్ళి. ఇంకోటి, పాతాళంకి ఎవరు పోతారు? అది పాతాళంకి ఎవరు పోతారు? పాతాళంకి ఎవరు పోతారు? పాతాళంకి ఎవరు పోతారు? ఎవరెవరు? గట్టిగా, గట్టిగా. పాపం చేసేటోడే నరకానికి పోతాడు. ఎవరు? పాపము చేసేవాడే నరకానికి వెళ్తాడు. ప్రభు, నన్ను ఒక్కసారి నరకానికి తీసుకెళ్ళవా, మనం ఒక్కసారి చిన్న ట్రిప్ వేస్తా అంటే, నో 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 నో, ఐ వోంట్ గివ్ యూ పర్మిషన్ టు గో టు హెల్. నేను నరకానికి వెళ్ళి ఒక్కసారి మా బాబాయ్ ఎక్కడున్నాడు, మా తాతయ్య ఎక్కడున్నాడు ప్రభు, ఒక్కసారి బిర్యానీ ప్యాకెట్ ఇస్తాను ప్రభు అంటే పోతావు? రావు, రావు. దేర్ ఈస్ నో పర్మిషన్ టు ఎనీవన్ టు గో టు హెల్. ఎవరికి ఈ భూమి మీద, జాగ్రత్త తెలుసుకోండి, ఎవరికి ఈ భూమి మీద నరకానికి వెళ్ళే రైట్ దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఈవెన్ దో గాడ్ క్రియేటెడ్ దట్, దేవుడు దాన్ని తయారు చేసినప్పటికీ దేవుడు ఎవరికి అధికారం ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళడానికి చెప్పాలి? పరిశుద్ధమైన క్రియలు చేస్తే దేవుడిని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. అపవాదిని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తారు? రోజు పాపాలు చేస్తే ఎక్కడికి వెళ్తారు? మరి ఇప్పుడు యేసు ప్రభు నరకముకి వెళ్ళడం ఎలా? హౌ టు గో టు హెల్? ఇప్పుడు కిందకి వెళ్ళి తండ్రి ఒక పని చెప్పాడు, కిందకి వెళ్ళి తాళాలు తెమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి యేసు ప్రభు?
తాళాలు తేవాల్సిందే. తాళాలు తావాలు, తాళాలు తేవాలా? మరి ఇప్పుడు తాళాలు ఎక్కడున్నాయి? నరకంలో, పాతాళంలో ఉన్నాయి. యేసు ప్రభు ఎలా వెళ్తాడు? యేసు ప్రభు పాపిగా మారితే తప్ప యేసు ప్రభు తాళాలు తేలాడు. యేసు ప్రభు ఆ పాపి సిన్నర్గా మారితే తప్ప ఆ భూమి అడుగు భాగములోకి, చెరలోకి వెళ్ళి ఆ యొక్క నరకములోకి వెళ్ళి ఆయన తాళాలు తేలాడు. అర్థం కాల. ఒక 10 నిమిషాలు నా మైండ్ పనిచేయలేదు. నువ్వు మాకు తాళాలు తీయడానికి నువ్వు అసలు నరకానికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు అసలు పాపిగా ఎందుకు మారాలి? ఆ మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకు? సో దట్ హీ విల్ బికమ్ సిన్నర్. ఆయన ఏమయ్యాడు ఇప్పుడు? పాపి. పాపి. పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ యాజ్ అ సిన్నర్. సిన్నర్ పాపి అన్నాడు. యేసు ప్రభు ఎంత అనిపించుకున్నా, భూలోకంలో ఉన్న అందరు పాపాలు యేసు ప్రభు మీదకి వెళ్ళినా ఆయన ముయ్యలేకపోతున్నా, ఆయన నా దేవా ఎలోయి ఎలోయి అని అరుస్తూ కేకలు వేసినా తండ్రి ఎందుకు పట్టించుకోలేదంటే తండ్రి పంపించిన ఆ ప్రాజెక్ట్ ఏంటి? వెళ్ళి తాళాలు తాళాలు తాళాలు. యేసు ప్రభు ఎంత అరిచినా తండ్రి ఎందుకు పట్టించుకోలేదంటే తండ్రి ఒక అసైన్మెంట్లో పంపించాడు యేసు ప్రభుని. గో అండ్ గెట్ ద కీస్ బ్యాక్. Go and get the keys back. Go and get the keys back. Go and get the keys back. ఈ మధ్యలో నువ్వు ఏం చెప్పినా నేను వినను. సిలువలో ఒక మాట, నా దేవా ఎందుకు చేయి విడిచితివి అని యేసుప్రభు అడిగాడు. రిప్లై వచ్చిందా? నో రిప్లై టు జీసస్. There is only a word. Why, Father, you have forsaken me? Bible lo malli undi nenu vedavunu, but Yesu Prabhu tandri em chesadu? Edabasadu, udilesadu. Appudu Yesu Prabhu antunadu, na deva enduku na chei vidichipettavu prabhu, nannu enduku inta paapam na minni enduku vesavu ani Yesu Prabhu tandrini prashnistunte tandri reply kodi vala maunanga nadadirigesadu. అటు తిరిగిస్తాడు. యేసు ప్రభుకు అర్థమైంది, ఓహో మళ్ళీ నేను ఈ ప్రశ్న అడగకూడదని. మళ్ళీ ప్రశ్న, మళ్ళీ ప్రశ్న. యేసు ప్రభు మళ్ళీ ప్రశ్న అడిగాడా? మనం అడుగుతాం, ఎందుకు ప్రభు చేయి విడిచిపెట్టేశావు? విడిచిపెట్టింది దేవుడు కాదు, మనమే. యేసు ప్రభుకు అర్థమైంది, కీస్ ఎక్కడున్నాయి? పాతాళంలో ఉన్నాయి. ఈ భూమి మీద గుర్తుపెట్టుకోండి, ఏ దేవుడికి పర్మిషన్ లేదు నరకానికి వెళ్ళడం. హెల్ ఈజ్ డిజైన్డ్ ఫర్ లూసిఫర్. నరకము ఎవరి కొరకు డిజైన్ చేయబడింది? లూసిఫర్ కొరకే. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు అక్కడికి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. యేసు ప్రభు అనుకుంటున్నాడు, ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నరకముకి వెళ్ళడం ఎలా, నరకానికి వెళ్ళడము ఎలా. హౌ టు గో టు హెల్? వెరీ సింపుల్. వెన్ యూ బికమ్ సిన్నర్ యు గో. నువ్వు పాపిగా మారితే నువ్వు నరకానికి ఎలిజిబుల్. జీసస్ కేమ్ విత్ ఎ మాస్టర్ ప్లాన్. యేసు ప్రభు ఒక భయంకరమైన ప్లాన్తో ఈ భూమి మీదకి వచ్చాడు. స్టార్టింగ్లో ఆయన ఉన్న రీతి వేరు, ఎండింగ్లో ఆయన ఈ భూమి మీద విడిచిపెట్టేటప్పుడు ఆయన వేరు అయ్యాడు. ఆయన మీదకి ఈ లోకంలో ఉన్న పాపమంతా వెళ్ళిపోయింది. అపవాదికి అర్థం కాల, యేసు ప్రభువుని నేను బంధించేసి, యేసు ప్రభువుని నేను పట్టేసి ఆయన్ని కూడా నరకానికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు కదా. కానీ యేసు ప్రభు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము మనం గట్టిగా ఒకసారి చెప్పట్లు కొడదాం. హి బికేమ్ ఎ సిన్నర్ ఫర్ అస్. ఆయన మన కొరకు పాపిగా మారాడు. ఆయన మన కొరకు పాపిగా మారాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హి బికేమ్ సిన్నర్ ఫర్ అస్. ఎందుకు ఆయన పాపిగా మారాడంటే, పాపి మాత్రమే నరకానికి ఎలిజిబుల్. ఓన్లీ సిన్నర్ కెన్ గో టు హెల్. ఎంతమంది నరకానికి పోతారు? మీరు అనుకున్న పోలేరు. ఎందుకంటే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మీరు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, మీరు ఇంకా పాపులు కాదు. నువ్వు అనుకున్నా కూడా నువ్వు నరకానికి పోలేవు. పక్కన చెప్పండి, నువ్వు అనుకున్నా కూడా నరకానికి వెళ్ళలేవు. నువ్వు అనుకున్నా కూడా నరకానికి వెళ్ళలేవు. నువ్వు అనుకున్నా కూడా నరకానికి వెళ్ళలేవు.
కానీ యేసు ప్రభు అనుకున్నాడు, ఈ లోకంలో ఉన్న పాపమంతా నా మీద వేసుకుంటే ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ హెల్, నేను నరకానికి వెళ్ళగలను. ఆయనకి నరకము ద్వారములు తెరిచింది, ఆయన వెళ్ళాడు లోపలికి. లెట్స్ గో టు ఎఫిషియన్స్, ఎఫిషియన్స్ రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి. హీ కేమ్ విత్ ఎ పర్పస్. ఎఫిషియన్స్ రాసిన పత్రిక 4:6 నుంచి చదువుకుందాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఓకే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఆగండి, సిలువలో ఆయన మరణించిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాను అని లేఖనం సెలవిస్తుంది. ఆరోహణము అనగా పైకి వెళ్ళడం కాదు. హలో, ఆరోహణం అనగా పైకి వెళ్ళడం కాదు. అంటే యేసు ప్రభు ఒక పాపి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పాపి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆయన మరణముకి అప్పగింపబడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆరోహణమాయను అని బైబిల్ సెలవిస్తుంది. కానీ దాని అర్థం చూడండి. యా, గో అహెడ్. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా, అదిగోండి, ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు. ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు? ఎక్కడికి వెళ్ళాడు? సచిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? గుడ్ ఫ్రైడే రోజు ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా గట్టిగా గుడ్ ఫ్రైడే రోజు తండ్రికి ఆత్మను అప్పగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? గట్టిగా ఆయన కిందకి వెళ్ళాడు. వై వై జీసస్ వెంట్ డౌన్ ఫర్ వాట్ జీసస్ వెంట్ డౌన్ టూ థింగ్స్, ఒకటి తాళాలకి, రెండు పాత నిబంధన ప్రజల కొరకు. యా యా యా, ఆరోహణమాయననుగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఓకే, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే ఓకే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అది సంగతి. ఆయన ఎప్పుడైతే కిందకెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ పాతాళములో దాగి ఉన్న తాళాలు తీసుకున్నాడు. ఆమెన్, ఆమెన్. ఆ పాతాళములో ఆయనకి తాళాలు కనిపించాయి, తాళాలు తీసేసుకున్నాడు. ఆమెన్. ఇప్పుడు చూడండి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని సిలువ మీద కాపాడినోడు యేసు ప్రభు చెరలోకి వెళ్తే కాపాడాడు. ఆమెన్, ఆమెన్. అర్థం కాల, షట్రక్ మెషక్ అబెద్నగోలు శిక్షింపబడినప్పుడు ముద్దాయిగా ఆ అందరి ముందు నిలబడినప్పుడు తండ్రి కాపాడినోడు, ఆ అగ్నిగుండములో అడుగు పెట్టినప్పుడు ఆ తండ్రి కాపాడాడు. ఆమెన్, ఆమెన్. మేబీ నిన్ను దేవుడు ఈరోజు కాపాడకపోవచ్చు, రేపు కాపాడితే డబుల్ గ్లోరీ. ఆమెన్. ఇప్పుడు కాపాడితే సింగిల్ గ్లోరీ, రేపు కాపాడితే చెప్పాలి, ఈరోజు పొందుకుంటే సింగిల్ గ్లోరీ, రేపు పోస్ట్ పోన్ అయితే చెప్పాలి. జీవితంలో అనుభవం నన్ను మర్చిపెట్టు దేవుడని. ఇఫ్ గాడ్ ఈస్ పోస్ట్ పోనింగ్ యువర్ మిరకల్ అండ్ గాడ్ ఈస్ టెలింగ్ యూ ఐ ఆమ్ మేకింగ్ డబల్ 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 హల్లెలూయా. సో తండ్రి ఎక్కడ కాపాడలేదు యేసు ప్రభుని? సిలువలో కాపాడలా. నువ్వు 7 మాటలు చెప్పుకో, 10 మాటలు చెప్పుకో, 20 మాటలు చెప్పుకో, నేనైతే కదలను గాక, ఒక్క ఇంచు కూడా కదలదు తండ్రి. నాట్ ఈవెన్ వన్, అసలు ఇంచు కూడా కదలదు తండ్రి. మనమేమో ఇంకా 7 మాటలు చెప్పుకుంటానే ఉన్నాం. ఆయన వెళ్ళింది ఎక్కడికి? చెరలోకి, పాతాళములోకి, అగాధములోకి, వెలుపుల చీకటిలోకి వెళ్ళాడు. ఎందుకు? తండ్రి అయిన దేవుని యొక్క తాళాలు అక్కడ ఉండిపోయినాయి. అంటే 4,000 సంవత్సరాలు పాత నిబంధన సంఘం చేతిలో ఏమి లేదు చెప్పాలి. There is no keys in the Old Testament church. తాళాలు లేకుండానే ఇల్లున్నాయి, తాళాలు లేకుండానే బండి ఉంది నీకు, తాళాలు లేకుండానే కారు ఉంది నీకు, తాళాలు లేకుండానే ఫ్లైట్ ఉంది నీకు. ఇప్పుడు ఇది ఫ్లైట్, అయ్యా బయట పోయి కారు తీయండి, తాళాలు అంటారు.
అయ్యా పోయి బండి తీయండి, తాళాలే అంటారు. నీకు 10 ఇళ్ళున్నా 100 కార్లున్నా నీ పేరట 20-30 బస్సులున్నా నీ జీవితంలో 1-3 కార్లు 4-5 బండ్లున్నా తాళాలు లేకపోతే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. దాట్స్ ఇట్. నువ్వు ఆశీర్వాదాలు లేక కాదు, నీ జీవితంలో దీవెన లేక కాదు. ఇవి లేక ఎక్కడ అప్లై చేయాలో, ఎక్కడెక్కడికి వెళ్ళి ఈ లాక్ తీయాలో తెలియట్లేదు మనకు. తాళాలు పోయినాయి, 4000 సంవత్సరాలు తాళాలు పోయినాయి, 4000 సంవత్సరాలు తాళాలు కనిపించలేదు. ఆరోహణ మాయను అనగా ఆయన భూమి అడుగు భాగములోకి వెళ్ళి చెరలో ఇతను పాత నిబంధన అనుకోండి, ముందు తాళాలు తీసుకున్నాడు, తర్వాత ఏం చేసుకున్నాడు తెలుసా, ఆ చెరలో ఉన్న వ్యక్తులను తీసుకున్నాడు. అనుకో నేను తీసుకెళ్తాను, నేను పైకి లేపాడు అందరినీ. వాళ్ళు నరకంలో లేరు, చెరలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి ఆయన ఉన్నతమైనటువంటి శిఖరముల మీదకి పైకి వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసాడు. చెప్పాడు పేతురుకి, రేయ్ నేను చనిపోతా, 3 రోజులు మళ్ళీ వస్తా అన్నాడు. ఆయన భూమి అడుగు భాగంలోకి వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గర తాళాలు ఆ కింద ఉంటే తీసేసుకొని కింద ఉన్నటువంటి పాత నిబంధన ప్రజలందరినీ మళ్ళీ పోగు చేసి అందరినీ ఆయన దగ్గర తీసుకొని పరలోకం వెళ్ళిపోయాడు. ఆమెన్. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆయన పాపిగా మారకపోతే నరకంలోకి వెళ్ళలేడు. అందుకనే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి పాపములు ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. హిస్ సాక్రిఫైస్ ఇస్ అమేజింగ్. అందుకనే యేసుప్రభు ఎప్పుడు అంటాడు, నేను తండ్రి పని మీద వచ్చాను. ఎవరి పని మీద? నేను తండ్రి పని మీద. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచెనో అదే తప్ప ఇంకేం చేయదలుచుకోలా. సిలువ మీద కాపాడని తండ్రి నరకములోకి వెళ్ళి తాళాలు తీసుకున్నప్పుడు చెయ్యిచ్చాడు, లేపేశాడు యేసుప్రభుని. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ నరకంకి వెళ్ళి తాళాలు తెచ్చిన తాళాలు ఎవరికి ఇచ్చారు చూద్దాం. లెట్స్ గో టు మాథ్యూ. లెట్స్ గో టు 16 and 18. మాథ్యూ. మరియు నీవు పేతురువు. మరియు నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అప్పుడు దాకా అట్లా, అప్పుడు దాకా సంఘం లేదు. ఎందుకంటే పాత నిబంధన అంతటి అందరూ కూడా వాళ్ళెవరు తెలుసా? అవ్వ సంతానం, ఆదాము సంతానం. ఆఫ్టర్ క్రైస్ట్, యేసుక్రీస్తు తర్వాత వాళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క సంతానం. ఆమెన్. సో ఆడమ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ వైఫ్. ఆదాముకి భార్య ఉంది. మరి ఇప్పుడు కడపట ఆదాముకి భార్య లేదు. అంటే భార్య ఎవరు కావాలా? సంఘమే కావాలి. ఆమెన్. యా పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని. ఎందుకు నిలవవు? ఎందుకంటే ఇప్పుడు దాకా పాత నిబంధన సంఘం ముందు పాతాళము నిలబడింది. యూనో వన్ థింగ్ వెరీ ఈ తాళాలు ఎవరి దగ్గర తెలుసా? ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పాలి గట్టిగా. ఈ తాళాలు వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి వాడు యోబు గ్రంథములో పరలోకానికి వెళ్ళగలిగాడు. ఏయ్ ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు అన్నాడు తండ్రి. అది మరి ఇటు అటు వెళ్తుంటే ఊరికే చూసిపోదామని వచ్చాను అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఎంట్రీ వాడికి ఎట్లా వచ్చింది? వాడికి ఎలా వచ్చింది ఎంట్రీ పరలోకానికి చెప్పాలా? He got the keys. పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు నా సంఘము కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు. అసలు ఏం తాళాలు అయ్యి? యేసు ప్రభు కష్టపడిన దేని కొరకు చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు సిలువెక్కింది దేని కొరకు? యేసు ప్రభు పాపిగా మారిన దేని కొరకు? యేసు ప్రభు శిక్షింపబడిన దేని కొరకు? యేసు ప్రభు కొట్టింపబడిన దేని కొరకు? దేని కొరకు వచ్చాడు యేసు ప్రభు? Yes, yes, for the keys. ఇది పరలోక రాజ్యపు తాళాలు. ఇవి పరలోక రాజ్యపు తాళాలు.
పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్నాడు. If you want to enter into heaven, you need to have keys. Amen. 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 పరలోకపు ద్వారములు బార్లగా తెరిసిలేవు. They are locked. If you are having these keys, if you want to go to heaven, ఎల్లి తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. Amen. ఆటోమేటిక్ లాక్ అయింది. నువ్వు వెళ్ళంగానే మళ్ళీ లాక్ అయిపోద్ది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి తాళాలు తీసుకోవాలి. ఎవరు రావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? చెప్పాలి, చెప్పాలి. ఒకవేళ తాళాలు లేకపోతే ఏం చేయాలా? ఇంటి బయట ఉండాలా? వచ్చిందాకా వెయిట్ చేయండి, వస్తాం. ఎంతసేపు? టూ అవర్స్ పడుతుంది. టూ అవర్సా? కొందరు అంటారు ఆ చెట్టు కింద తాళాలు పెట్టేది తీసుకో, ఆ కుండీ కింద తాళాలు పెట్టేది తీసుకో. తాళాలు ఆడబడితే పెట్టేది జాగ్రత్త. ఎందుకు తెలుసా మీరు పెట్టేది? ఇంట్లో ఏమి లేవు కాబట్టి. ఓ నెక్లెస్ో డైమండో ఓ 100 కోట్ల డబ్బులు ఉంటే ఇది నీ జోబిలో ఉంటుంది. తాళ ఈను తాళ కష్టం. తాళాలు కుదరదు. తాళాలు ఈను తాళాలు. నేను వచ్చిందా వెయిట్ చేయి. ఇది మాత్రం అడగబా. ఆమెన్, ఆమెన్. ఆదాము లాగా నీ తాళాలు వేరే వాళ్ళకి ఇచ్చావు. దేవుడు ఆదాము అవ్వకిచ్చేంత వరకు బాగానే ఉన్నాడు. కానీ ఈమె ఎప్పుడైతే అక్కడ ఇచ్చేసిందో వెంటనే బయలుదేరి వచ్చాడు పరలోకం నుంచి. ఆడమ్, ఆడమ్, వేర్ ఆర్ యు? ఎక్కడరా, ఎక్కడరా నాయన? తాళాలేయరా అమ్మా? ఏమా తాళాలే? ఏరా తాళాలేయి. వాడిలా సర్పం వాడు, వాడు వాడికి ఇచ్చేసాడు. వాడు ఎక్కడ దాచిపెట్టేశాడు? పాతాళంలో దాచిపెట్టేశాడు. నీ జీవితంలో పరలోక రాజ్యపు తాళాలు నీ దగ్గర లేనని రోజులు నువ్వు అన్నిటినీ వాడి జీవితంలో వాడి నీకు ఇచ్చినవన్నీ అనుభవిస్తాం. దరిద్రం, అనారోగ్యం, పేదరికం, రోగాలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వేదనలు అన్నిటినీ నువ్వు తాళం వేయబడితే నీ జీవితం మొత్తం వాడు బంధకాలని నిప్పేస్తే నువ్వు ఎలా పోతావు బయటికి? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అవుట్ సైడ్, ఇక్కడేం లేదు. నువ్వు తాళం వేయబడితే, నిన్ను అపవాది బంధించేస్తే, పరలోక రాజ్యపు తాళాలు వాడి దగ్గర ఉంటే ఇంక నువ్వు ఏం చేస్తావు ఈ భూమిలో? నువ్వు ఏమీ చేయలేవు. వేర్ దేర్ ఇస్ కీస్ దేర్ ఇస్ అథారిటీ. ఎక్కడ తాళాలు ఉంటాయో అక్కడ ఏముంటుంది? అధికారం, అధికారం, అధికారం. ఇదిగో పేతురు, పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇస్తున్నాను. You crush the serpents and snakes, I'll give you that authority. Amen. యేసు ప్రభువులే కిందకి వెళ్ళి ఆ బంధింపబడిన వాళ్ళందరినీ కూడా తాళాలు తీసి పైకి లాగాడు. ఆమెన్, హల్లెలూయా. ఏదో ఒక రోజు నీ జీవితంలో నువ్వు తాళాలు లేకపోతే, ఈ తాళాలు లేకపోతే ఈ భూమి మీద ఏ అపవాదిని, ఏ రోగాన్ని, దేన్ని కూడా జయించలేవు నువ్వు. కమ్ ఆన్, గో టు ద స్క్రిప్చర్ 16:18. అందరు జాగ్రత్తగా చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ అంటే సంఘమును చూసి పాతాళం ఏం చేయాలా? గజ 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 వనకాల. ఆమేన్. పాతాళం ఏం చేయాలా? పాతాళం, 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 పాతాళం. చెప్పాలి యేసు నామములో. నన్ను చూచి పాతాళం అనుకునుగాక. యేసు నామములో నన్ను చూసి పాతాళము అనుకునుగాక. ఆమేన్. వాడు వనకట్లే, వాడు వనకట్లే, వాడు మనల్ని వణికిస్తున్నాడు. ఇంకెంతకాలం వణుకుతావు? ఇంకెన్ని గుడ్ ఫ్రైడేలు కావాలి నీకు? ఇంకెన్ని గుడ్ ఫ్రైడేలు కావాలి నీకు? ఇంకెంతకాలం, ఇంకెంతకాలం? మారు, మారు. ఎవడు మారడు? నో దిస్ గాస్పుల్, నో దిస్ సీక్రెట్స్. అండ్ హీ బికేమ్ ఎ సిన్నర్ అండ్ హీ వెంట్ టు దట్ పిట్, హెల్. నీ కొరకు, నా కొరకు ఆ తాళాలు ఇవ్వడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంకి వెళ్ళాడు. అండ్ హీ బ్రాట్ ద కీస్. రీడ్ దట్, చదవండి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యపు అంటే యేసు ప్రభు తెచ్చిన తాళాలు ఎవరికి ఇస్తున్నాడు?
పేతురుకి ఇస్తున్నాడు. పేతురు ఇదిగో తాళాలు ఇస్తున్నాను తీసుకో అంటున్నాడు. నీవు భూలోకం ముందు దేన్ని సంబంధించుదువో, అంటే ఈ తాళాలు చాలా వెరైటీ. This keys is very 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 sensitive and this keys are very powerful. ఇది చాలా పవర్ఫుల్ ఇది ఈ కీస్. ఈ కీస్ ఎటువంటివి అంటే అమ్మా నీవు భూలోకమందు దేన్ని బంధించు, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందును, అది పరలోకం ట్రక్ అంటది. భూలోకమందు దేన్ని విప్పు, నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో అది పరలోకమందును విప్పబడును, అది పరలోకంలో విప్పబడుతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. When you operate things in earth, it will be operated in heaven. When you operate things here, it will be operated in heaven. Amen. That's the key. No boom endunde paralokamlo undachu, boom endunde paralokanni anubhavinchachu, boom endunde paralokapu yokka dhananidulanu nuvu sampadinchukochu, boom minda unde nuvu paraloka sambandhamaina prati okati ee boom minda nuvu anubhavinchachu. Amen. Amen. Evadillu narakamo paralo swargamo naaku sambandhale, naa illu paralokam. Amen. Amen. నా ఇల్లు పరలోకం. ఆమేన్ ఆమేన్. సో యూ నీడ్ టు క్యారీ హెవెన్ వెన్ యూ హ్యావ్ దిస్ కీస్. అని మనకు అర్థమవుతుంది, అర్థం చేసుకోండి. అందుకే దేవుడు పేతురుకి ఆ కీస్ ఇచ్చాడు. అంటే యేసు ప్రభు మళ్ళీ కడపటి ఆదాము తాళాలు ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ తాళాలు ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఓకే, యేసు ప్రభు మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు? కాదు, సంఘానికి ఇస్తున్నాడు. పేతురే సంఘం. పేతురు నువ్వు బండ, సంఘం నువ్వు, యు ఆర్ చర్చ్ మ్యాన్. ఇప్పుడు పేతురు ఎవరికి ఇస్తాడు? యేసు ప్రభు ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు ఇది పేతురు, ఇది సంఘం, ఇది ఇది అది యేసు ప్రభు, ఇది వధువు, ఇది వరుడు. ఇప్పుడు వరుడు ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ సంఘానికి ఇస్తున్నాడు. అంటే మొదటి ఆదాము భార్య తాళాలు పోగొట్టింది, కానీ యేసు ప్రభు భార్య తాళాలు పోగొట్టదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అండ్ వి ఆర్ నాట్ ద ఫస్ట్ ఆటమ్స్ వైఫ్, వి ఆర్ ద లాస్ట్ ఆటమ్స్ వైఫ్. ఆమేన్. ఇంకొకసారి ఎవడన్నా ఈ సర్పాలకి ఎగిరి ఏయ్ ఏయ్ జరుగు జరుగు ఏయ్ 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 పో యేసు నామములో పో 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 యేసు నామములో, తాళాలు ఇచ్చింది ఎందుకు నీకు? వాడిని తరిగి కొట్టడానికి, వాడికి ఇయడానికి కాదు. వాడు మళ్ళీ వస్తాడు. సంగమా బాగున్నావా? ఆదాము బోధించలేదేమో అవ్వకి, యేసు ప్రభు బోధిస్తున్నాడు అవ్వకి. ఆమెన్. యేసు ప్రభు తన భార్యకి బోధిస్తున్నాడు, నీకు తాళాలు ఇచ్చింది వాడిని తొక్కడానికి. ఆమెన్ ఆమెన్. నీకు తాళాలు ఇచ్చింది వాణ్ణి తొక్క, వాడిని కవలకం చేసి తొక్కలు వాడిని అంతే. ఇదిగో తేళ్లను పాములను తొక్కు శత్రు బలవంతుడి మీద. నీకు వస్తాయి మళ్ళీ పాములు, వస్తాయి మళ్ళీ తేళ్ళు వస్తాయి. ఏం చేయాలి నువ్వు చెప్పలా? ఏ తొక్క అంతే, తొక్కుడే, దాన్ని కూర్చోబెట్టుకుని పాలు పోసావు. ఇదిగో తేళ్లను పాములను తొక్కు శత్రు బలవంతుడి మీద అధికారం అనుగ్రహిస్తాను పేతురు, తొక్కేనన్నా. అవ్వకలేని టీచింగ్ దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్. ఇంకొక సార్ చదవండి, అందరు చూడాల స్క్రిప్చర్ చూడాల, ఇట్స్ వెరీ పవర్ఫుల్. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇప్పుడు ఇప్పుడు సంఘానికి మళ్ళీ కోల్పోయిన తాళాలు మళ్ళీ తీసుకో. ఎవడన్నా బుద్ధునోడు మళ్ళీ నమ్ముతాడు భార్యని? ఆదాం భార్య ఏం చేసింది? ఆడికిచ్చింది. మరి ఇప్పుడు యేసు ప్రభు కూడా అనుకోవాలి కదా, నా భార్య కూడా ఇప్పుడు సర్పానికి ఇస్తుందని అనుకోవాలి కదా, కానీ ఆయన అనుకోలేదు. ఆమెన్. ఈరోజు దేవుడు మనల్ని ఎంతో నమ్ముతున్నాడు. ఆమెన్. యేసు ప్రభు మనల్ని నమ్ముతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. చూడు, ఒక తాళం లేదు, చాలా తాళాలు ఉన్నాయి. పరలోక రాజ్యపు తాళపు చెవులు. ఆశీర్వాదమా? తెరువు, స్వస్థతకి తెరువు. ఎన్నెన్ని కావాలో అన్నిటికీ తాళాలు నీ చేతిలో ఉంటాయి ఈరోజు నుంచి. ఆమెన్. ఏంటి ఆ తాళాలు అంటే, నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో, నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో, నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. నువ్వు భూమి మీద దేన్ని
బంధిస్తావో అది పరలోకములో. ఈ తాళాలు ఎక్కడివి? ఎడ తిప్పితే ఆడ తిప్పుతుంది. అప్పుడప్పుడు మీరు కొన్ని ఇళ్ళలో చూస్తుంటారు, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ తిరుగుతుంది, ఆడ బెడ్రూమ్లో కింద కూడా ఇంకో స్విచ్ ఉంటుంది 2-in-1, ఎడ స్విచ్ చేస్తే అది ఆపుతుంది. దేవుడు ఆయన దగ్గర తాళాలు ఉన్నాయి, మన దగ్గర తాళాలు ఉన్నాయి. ఆమేన్. వీ కెన్ ఆపరేట్ హెవెన్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మనం ఈ భూమి మీద నుంచి పరలోకాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు ఈ భూమి మీద నుంచి పరలోకాన్ని ఆపరేట్ చేయగలవు. ఈ భూమి మీద నుంచి పరలోకాన్ని మనం ఆపరేట్ చేయాలి ఈరోజు నుంచి. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చిన పర్పసే అది, ఆయన చనిపోయిన పర్పసే అది. పాతాళంలోకి వెళ్ళి ఏం చేయాలా? తాళాలు బయటికి తెచ్చేశాడు. ఆమేన్. 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 నౌ వీఆర్ హ్యావింగ్ డొమినియన్, నౌ వీఆర్ హ్యావింగ్ పవర్, నౌ వీఆర్ హ్యావింగ్ అథారిటీ. ఆమేన్. ఇంకా సంఘం పక్కన కప్పులు ఎవరు? సర్పం ఉండదు ఇంకా మన తోటలో. ఇంకా ఇది ఉండదు, ఇంకా అయిపోయింది. దాన్ని పో, వెళ్ళిపో, పో వేస్తున్నాము, పో, ఉంటే తొక్కేస్తా, వెళ్ళిపో, 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 పో, వెళ్ళిపో, పో, వెళ్ళిపో, వేస్తున్నాము. నువ్వు సర్పాలని పక్కన పెట్టుకోకండి. ఆమేన్. ఆమేన్. ఒక్కొరికి ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది. నేను సర్పం అయితే నువ్వు సర్పం అయిపోతావు ఏంటి? లేదు కదా. ఒకసారి అంటే ఒక ఇంట్లో చెప్తున్నాను, పాము వచ్చిందంటే అమ్మో నేను ఉండను, ఆ క్యారెక్టర్ నాకు వద్దు అంట. నీకు అంత భయం ఉన్నట్టుంది. ఇంక లోపల చాలా పాములు ఉంటాయి, తాసు పాము, కట్లు పాము, తర్వాత నాగు పాము, ఆ పాములు, పాపం మామూలు పాము, అందుకే భయపడుతుంది. నిజంగా ఆయన చేసిన గొప్ప త్యాగం. ఆమేన్. యు బ్రాట్ ద కీస్ బ్యాక్. ఆమేన్. ఇప్పుడు సంఘం పరిపాలించాలి భూమిని. ఆమేన్. మహోన్నతుని పరిశుద్ధుల రాజ్యం ఎలా? ఆమేన్. హల్లెలూయా. అండ్ ద లార్డ్ ఈస్ గివింగ్ us keys to rule and reign this world. ఈ భూలోకములో ఉన్న రాజును, ఈ భూలోకములో ఉన్న దేవుణ్ణి బంధించేద్దాం. ఆమేన్. 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 సో లెట్ us operate heaven from today. ఈ రోజు నుంచి మనం పరలోకాన్ని కింద నుంచి ఆపరేట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నేను భూమి మీద విప్పుతున్నాను, అది పరలోకంలో విప్పబడుతుంది. నేను భూమి మీద విప్పుతున్నాను ఉద్యోగము, అది పరలోకం నుంచి వచ్చేస్తుంది. నేను భూమి మీద విప్పుతున్నాను ఆశీర్వాదాలు, పరలోకం నుంచి వచ్చేస్తాయి. నేను భూమి నుంచి విప్పుతున్నాను పిల్లల్ని, పరలోకం నుంచి వచ్చేస్తాయి. అన్ని ఇక్కడి నుంచి విప్పేయాలి వేస్తున్నాము. ఆమేన్. వెన్ యూ ఓపెన్ హియర్, హెవెన్ విల్ బి ఓపెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ రెవల్యూషన్. ఏ మర్మాన్ని కూడా మీరు పోగొట్టుకోకండి. ఏ మర్మాన్ని కూడా మీరు పోగొట్టుకోకండి. బికాస్ ఆయన కష్టపడి శ్రమ ఓర్చి రక్తం కార్చి ఒళ్ళంతా పగలగొట్టించుకొని అదంతా ఒక ఎత్తు అయితే ఆయన భూమి మీద పాపాన్ని అనుభవించడం ఒక ఎత్తు. మీరే ఒక తప్పు చేయకపోతే నిందిస్తే మీరు ఎంత ఏడుస్తారు కదా, నేనేం తప్పు చేయలేదు, నన్నే అంటున్నారు, నేనేం చేయలేదు, నా తెలుసు నువ్వేం చేయలేదని. నువ్వు ఏం చేయకపోతేనే నీకు మీద ఒక్క నింద పడితే, నువ్వు తట్టుకోలేకపోతే ఆయన జీవితంలో 1% కూడా పాపము ఎరగని వ్యక్తి. ప్రస్తుత పాపాలు, పాత పాపాలు, ఫ్యూచర్ పాపాలు మొత్తం ఆయన మీద పడ్డాయి. ఇక ఆయన ఎవరికి చెప్పుకోవాలి? ఒక్క నింద భరించలేకపోతున్నావు, ఒక్క అవమానాన్ని సహించలేకపోతున్నావు, ఒక్క మాటని నువ్వు భరించలేకపోతున్నావే, ఎందుకు మనకు ఏసయ్యా? లెట్ us have demons in our body. Let us copy Jesus and let us behave like Jesus. Amen. ఆయన చేసిన నిందకు అనుభవించాల, చెయ్యని నింద ఆయన మీద పడింది, ఆయన భరించాడు. ఆమెన్. ఎందుకు? మనుషులకు మంచి ఈవులు ఇవ్వడానికి. ఈ గుడ్ ఫ్రైడే నుంచి మీ జీవితాలు మారును గాక. ఈ గుడ్ ఫ్రైడే నుంచి మీ జీవితాల్లో తాళాలు ఉండును గాక. మీరు ఏది భూమి మీద బంధిస్తారో అది పరలోకంలో బంధించబడును గాక. మీరు ఏది భూమి మీద విప్పుతారో అది పరలోకంలో విప్పబడును గాక. ఆమేన్. అండ్ లెట్ us హావ్ కీస్. వాట్ కీస్? హెవెన్లీ కీస్, కింగ్డమ్ కీస్, పరలోక రాజ్యపు తాళాలు మన దగ్గర ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఒకవేళ ఈ తాళాలు మన దగ్గర ఉంటే మనమే దేవుడు వాడికి, మనమే దేవుడు వాడికి. వి ఆర్ గాడ్ టు లూసిఫర్. ఆమేన్.
నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలియదా అన్నాడు. హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లూసిఫర్? జీసస్. జీసస్. అండ్ టుడే హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లూసిఫర్? చర్చ్, సంఘం. లూసిఫర్కి ఇప్పుడు ఏమవ్వాలి? మనం దేవుడై మింద కూర్చొని కూర్చోవాలి వాడి మంది ఇప్పుడు. ఇట ఇఫ్ యు ఆర్ గాడ్ యు విల్ రూల్, ఇఫ్ యు ఆర్ స్లేవ్ యు విల్ బి రూల్డ్. నువ్వు దేవుడు అయితే పరిపాలిస్తావు, నువ్వు దాసి అయితే పరిపాలించబడతావు. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? సీ, ఎవరు దుఃఖముతో బాధతో ఉండకండి. కమ్ ఆన్, హ్యావ్ ఎ రివైవలిస్టిక్ మైండ్ సెట్ ఫ్రమ్ టుడే. దేవుడు నాకు తాళాలు ఇచ్చాడు, దేవుడు నాకు తాళాలు ఇచ్చాడు. ఈ తాళాలతో నేను అపవాది యొక్క రాజ్యాన్ని చెక్కగా తొక్కాలి. నా జీవితంలో నన్ను ఎన్ని ఏరియాలో వాడు బంధించాడో అన్ని ఏరియాలో నేను డోర్లు ఓపెన్ చేసేసుకుంటాను. ఆమేన్. ప్రాస్పరిటీ డోర్ ఓపెన్ అవ్వాలా, హీలింగ్ డోర్ ఓపెన్ అవ్వాలా, విడుదల ఆ ద్వారము ఓపెన్ అవ్వాలా, ఇదిగో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆ డోర్ ఓపెన్ అవ్వాలా, అదిగో గర్భము యేసు నామములో తెరవబడును గాక, అన్ని డోర్లు ఓపెన్ చేయండి. ఆమేన్. 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 ఈ రోజు మీ జీవితంలో ముయ్యబడిన ప్రతి ద్వారములు ఈ పరలోక రాజ్యపు తాళాలతో మీరు తెరుచును గాక. ఆమేన్. దట్స్ వై దేర్ ఈస్ నో యాక్సెస్ ఫర్ ద ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన ప్రజలకు అందుకనే పరలోకంతో యాక్సెస్ లేదు. ఎందుకంటే తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పాలి? ఆ పాత దగ్గర ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అని. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఈరోజు నీకు ఒకవేళ నువ్వు నరకానికి వెళ్తావని నీకు తెలిసిందనుకో, నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడే చుక్కలు కనిపిస్తాయి. అమ్మ నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు, నేను చూస్తున్నాను, దర్శనంలో చూస్తున్నాను చెప్పాను. ఇంకా నీకు చెమటలు పట్టి ఎవరికి ఎవరికి ఇష్టం నరకం అంటే? ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఎవరికి ఇష్టం లేదు నరకం అంటే. సో హ్యావ్ దిస్ కీస్. ఈ తాళాలు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నేను ఎవరు పరిపాలించలేరు. ఆమేన్. హల్లెలూయ. ఈ లోకపు దేవతను, ఈ లోకపు దేవుణ్ణి నువ్వు రూల్ చేయొచ్చు. ఆమేన్. యూ కెన్ రూల్ ద సిక్నెస్, యూ కెన్ రూల్ ద పవర్టీ, యూ కెన్ రూల్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్స్. ఆమేన్. చెప్పండి, తండ్రి యేసు నామములో నాకు ఆ తాళాలు కావాలి, నాకు ఆ తాళాలు కావాలి, నాకు ఆ తాళాలు కావాలి. అవ్వ పోగొట్టుకున్నట్టు నేను పోగొట్టుకోను. మీరు నన్ను నమ్మారు, నేను ఆ తాళాలని జాగ్రత్తగా చేస్తాను. ఆమేన్. ఆమేన్. ఈ తాళాలు మనం మంచిగా వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఏజ్ ఎంత? 33. ఆదాము చేసిన పాపము, ఆదాము పడిపోయిన ఏజ్ ఎంత? 33. ఒక మనిషి పడిపోగలడేమో 33 సంవత్సరాలు అప్పుడు, కానీ యేసు ప్రభు వచ్చి ఒక మనిషి లేచి నిలవగలిగి అనేక మందిని బాగు చేయగలడని యేసు ప్రభు నిలబడి చూపించాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ వండర్ఫుల్ గుడ్ ఫ్రైడే. ఆమేన్. ఆమేన్. ఏ పండగకు లేని గుడ్ అనే మాట ఈ ఒక్క పండగకు ఉంది. ఏ పండగకి లేదు, క్రిస్మస్కి లేదు, ఈస్టర్కి లేదు, దేనికి లేదు. బట్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ వర్క్ డన్ బై జీసస్. యేసు ప్రభు మన కొరకు ఒక మంచి గొప్ప నిర్ణయాన్ని, ఎవరు తీసుకున్న నిర్ణయాన్ని మన కొరకు ఆయన తీసుకున్నాడు. సో వీ నీడ్ టు అక్నాలెడ్జ్ హిమ్, వీ నీడ్ టు థ్యాంక్ హిమ్. ఈరోజు మీకు గుర్తొచ్చినప్పుడల్లా అది యేసయ్యకి థ్యాంక్స్ చెప్తా ఉండండి. ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు, ఈరోజు మీరు కుటుంబాలతో ఉండగలుగుతున్నారు, ఈరోజు మీరు దాస్యత్యంలో లేరు. ఎలా? ఎవరి వల్ల అంటే ఆయన వల్లే. ఆయన చెరలోకి వెళ్ళి ఈ తాళాలు సంఘానికి ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు సంఘం ముందు పాతాళ లోకపు ద్వారములు నిలవకూడదు, వనకాలి. ఆమేన్. చెప్దాం అందరం, నా ముందు పాతాళం వణుకును గాక, వనకాల పాతాళ లోకపు ద్వారములు, పాతాళ లోకపు ద్వారములు వణికి తీరాలి యేసు నామములో. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఆయన మన జీవితాన్ని రక్షించడానికి ఈ తాళాలు ఇవ్వడానికి ఆయన తీసుకున్న గొప్ప భయంకరమైన నిర్ణయము ఈ గుడ్ ఫ్రైడే. అండ్ దిస్ నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే, దిస్ అ గుడ్ ఫ్రైడే. ఆమెన్. ఆమెన్. శుభ శుక్రవారం అంటారు దీన్ని. ద సాక్రిఫైస్డ్, వధింపబడిన గొర్రె పిల్ల మన కొరకు చనిపోయి ఈ తాళాలు తీసుకొచ్చి సంఘానికి ఇస్తుంది. ఆమెన్. హల్లెలూయా. వాట్ ఎన్ ఆసమ్ గాడ్ వీఆర్ హ్యావింగ్. అండ్ వాట్ ఎన్ ఆసమ్ హస్బెండ్ వీఆర్ హ్యావింగ్. సంఘం ఎంతో ధన్యత చేసుకుంది ఈ గొప్ప దేవుడు కలిగి మనం ఉన్నాం. ఆమెన్. హల్లెలూయా.
పరలోక రాజ్యపు తాళాలు ఈరోజు మన చేతిలో ఉండును గాక. పరలోకపు రాజ్యపు తాళాలు మన చేతిలో ఉండును గాక. పరలోక రాజ్య తాళాలు మన చేతిలో ఉండును గాక. పరలోక రాజ్య తాళాలు మన చేతిలో ఉండును గాక.